చాలా బాగుంటుంది. మీరు చూడండి. నాన్న గారు, నేను ధనుష్ కోట్ని. ఏనానా, ఈ టైంలో ఫోన్ చేశావు, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను నాన్నగారు. ఎక్కడున్నావు? ఫ్రెండ్ ఇంట్లో. ఇంత లేట్ అయ్యేదాకా బయట తిరగకూడదు నాన్న, ఇంటికి వెళ్ళిపో. అంటే నన్ను ఇక్కడ కిడ్నాప్, నా కాళ్ళు చేతులు బంధించబడ్డాయి నాన్నగారు. ఏమిటి? మీ వాడి కాళ్ళు చేతులు కట్టేశావా? నువ్వెవరు? మీ అబ్బాయిని కిడ్నాప్ చేసినోడిని. నీకేం కావాలి? లాస్ట్ ఇయర్ అక్టోబర్ 10 ఎక్కడ ఉన్నావు? అక్టోబర్ 10 మా సార్తో ఉన్నాను. ఆ రోజు సంజయవయ పార్క్ లో ఓ చిన్నపిల్లని ఎవరో కాల్చి చంపారు, అది నువ్వేనా? రావు రావు. నేనా? అయితే నువ్వు సార్ అంటున్నావే, వాడా? మా సార్ సిగరెట్టే కాల్చడు, చిన్నపిల్లనే కాలుస్తాడు. ఆ చంపిన వాడెవడో? రేపటికల్లా బాలానగర్ పాత అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఉండాలి. ఆయన ఊళ్ళో లేడు. ఎవడు లేడు? మా సారు. రేపు వాడు రాలేదనుకో, నీ కొడుకుని పంపించేస్తాను పైకి. అయితే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవచ్చుగా సార్? 100%. థ్యాంక్ యూ సార్. మంచిది, కూర్చోండి. ఎక్కడికండి ఆయన? చార్లీ చాప్లిన్ చూడడానికి అమెరికా కడతానంటే వీసా అరేంజ్ చేశాను. ఓహో, చార్లీ చాప్లిన్ చచ్చిపోయి చాలా కాలం అయింది కదా సార్. నిజమా? ఈ మొక్కడికి చెప్పకాయ బాబు, ఆల్రెడీ 50,000 తీసుకుని వాడేశాను. ఈయనెవరు? సత్యనారాయణ మూర్తి గారు. మా ఊర్లో బాగా చదువుకున్న ఆయన, డబ్బున్న ఆయన, అమెరికాలో ఈయనకు తెలిసిన కావలసిన వాళ్ళు ఉంటే ఏ ఆవకాయో అప్పడాలో పంపించాలి, అంతే కదా? కాదండి, ఈయన గారిని పంపించాలి. పంపించేద్దాం. అయితే పంపించండి, ఆయన పంపించేస్తాడరా. డబ్బు డబ్బు డబ్బు. ఎంత ఖర్చు అవుద్ది? ఎంత అంటే మాక్సిమం 50,000. ఈ 50,000 ఇంకో 10, 60,00,000 అయితే వెళ్ళిపోవచ్చు. సర్లే, ఇంతకి ఎప్పుడు ఎడదాం అనుకుంటున్నారు? మీరు ఎప్పుడు పంపిద్దాం అనుకుంటున్నారు? టికెట్ ఈజీగానే దొరుకుతుంది, కాకపోతే వీసా దొరకనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీరేమనుకున్నట్టు మాట్లాడగచ్చా? ఏం పర్లేదు, అడగండి. వీసా అంటే ఏంటండి? మీకు తెలియదా? ఈయనకి తెలియదంటారా? ఒక్క నిమిషం. అమెరికా వెళ్ళాలంటే ఆ దేశం ఇచ్చే పర్మిషన్, దాన్నే వీసా అంటారు. అది పాస్పోర్ట్ ఉందా? వెళ్ళి దిగొస్తాను. పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదు, ఈ బుక్ ఉందే. పాస్పోర్ట్ కావాలంటే ఏం చేయాలి సార్? అప్లై చేయాలి, లేకపోతే నాకు 10,000 సప్లై చేసినా పర్లేదు, 1 వీక్ లో అరేంజ్ చేస్తా. ఇప్పుడు వీసా రావాలంటే ఏం చేయాలండి? ఇంజనీరింగ్ MBBS చేయాలి. ఇప్పుడు మనం MBBS చేసేయగలమంటా? నువ్వు తలుచుకుంటే వారం రోజుల్లో చేసేసి. ఇప్పుడు మసలు నేను MBBS చేసేద్దాం అనుకుంటాను. MBBS చదువుతావా? ఏం వేళాకూలంగా ఉందే? పోనీ, ఎవరిదైనా వీసా దుబ్బాయిచ్చండి, బొక్కలో దోస్తారు. వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, అమెరికాకి వెళ్ళిపోవాలి. నా వల్ల కాదయ్యా, నేను పంపించలేను. ఈ నెల కాదట్రా, వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం. ఇంకా నన్ను ఆలోచించుకొని ఎవరా? తొందర చించండి. నీకు పెళ్ళయిందా? ఒకే ఒక్క దారి విన్నం తిట్టకూడదు. మరి తిట్టండి, నేను గ్యారంటీ చెప్పండి. గ్రీన్ కార్డ్ అని ఒకటి ఉంటుంది. నా దగ్గర పింక్ కార్డు ఉంది సార్. పింక్ వైట్ రేషన్ కార్డు కాదయ్యా. మరి అమెరికాలో చాలా కాలంగా ఉంటున్న విదేశీయులకి అక్కడే శాశ్వతంగా ఉండడానికి పర్మిషన్ ఇస్తారు, దాని పేరే గ్రీన్ కార్డ్. ఆ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని ఎవరినన్నా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో పాటు అమెరికా వెళ్ళిపోవచ్చు. రేషన్ కార్డు ఉన్న అమ్మాయిని పట్టుకోవచ్చు, కానీ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని ఎక్కడ వెతుకుతాం సార్? వెతకాలి మరి. చూసినవరా నా అల్లుడు ఎట్టుండాడో? పదు నెక్కిన వేట కొడవల్లాగున్నాడక్క. బాగా చెప్పావురా పదల్లుడు, నీకు బూవెడత తిందువు గాని. చూడల్లుడు చూడు, రాయలసీమ రుచులు మీ అత్తయ్య నీ కోసం ఎన్ని రకాలు చేయించిందో చూడు చూడు. అని అత్తమ్మ, స్టార్ హోటల్స్ లో కూడా ఇన్ని వెరైటీస్ ఉండవు, నా కోసం ఇన్ని వెరైటీస్? మరేమనుకున్నావు అల్లుడు? కర్నూలు నుంచి మేకలు, కడప నుంచి కణుజులు, చిత్తూరు నుంచి చేపలు, అనంతపురం నుంచి పెట్టలు, 4 సీమ జిల్లాల నుంచి 4 ఫ్యాక్షనిస్టులను పిలిపించి వండించింది మీ అత్తయ్య. నేనంటే నీకు ఎంత అభిమాన అత్తమ్మ, ఈ రాయలసీమ రుచులు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం? కాని అల్లుడు, సీమ చరిత్రకి అపకారమా, ఇంత వెటకారమా? కొత్త బట్టలకు కూడా కారం బొట్లు పెట్టుకుని తొడుక్కునే మన వంశంలో పుట్టి మనల్ని అవమానిస్తాడా? మర్చిపోతాడా? తిను తిను తిను.
ఎవరైనా స్వీట్లు ఫ్రూట్లు పెడతారు. ఈ కారం ఏంటండి? మమ కారం అల్లుడు నీ మీద. ఇది గొడ్డు కారం. ఇది కనుక తిన్నావంటే కత్తులు బాంబులతో కడుం తొక్కిన నీ తాత ముత్తాతలే కాదు వాళ్ళ తాతలు జ్ఞాపకం వస్తారు. తాత ముత్తాతలే కాదు తరతరాల చరిత్ర కూడా తడగొట్టి తింటే మండుద్దేమో. ఏందిరా మండేదే, నువ్వు ఆరేళ్ల బిడ్డగా ఉన్నప్పుడే రాయలసీమ కారం అంతా రంగరించే నీ గోరుముద్దలుగా తినిపించిన అప్పుడే మర్చిపోయినావా? నాకేం గుర్తుంటది, తిన్నది వాడు కదా. ఎవడు నేనే కారం తినచానా లేదు కదా, ముందు బిర్యానీ తిని ఆ తర్వాత ఇది తింటానే. కారం దగ్గర ఎందుకు నీ గారం? కారాన్ని కాదన్నావంటే పౌరుషం సచ్చినట్టే. మింగలుడు మింగు మింగు అద్ది ఆ పౌరుషంతోనే ఆ ఫైట్ రాజు గాని నరకాల ఆ నెత్తుడు చేతులతోనే నా కూతురు మేడం తాళి కట్టాల. మింగలుడు మింగు మింగు మింగమంటుంటే తినలుడు ఇరా అద్ది మింగు. నీళ్లు తాగితే పౌరుషం చచ్చిపోద్ది, ఆఖరి ముద్ద అయ్యాకే నీళ్లు. రాళత్తమ్మ ఇప్పుడు పౌరుషం పెరిగి చెవులోంచి పొగలు ముక్కలోంచి చెగలు కంట్రోల్ చేయలేస్తున్నా ఇక్కడ వాళ్ళకు. ఏమేంద్రా ఎన్నాళ్ళు వానాకాలం తిండి తిని వాన పావులా తయారైనాడు. సీమ తిండి ఎట్టేసరికి నషాలాన్ని కట్టినది. తీసుకెళ్ళ పైకే తీసుకెళ్ళా. నువ్వేంట్రా ఈనాళ్ళు క్యారెక్టర్ క్యారెక్టర్ అంటూ తెగ్గొడొచ్చేసి ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యే క్యారెక్టర్ వస్తే ఇన్వాలిడ్ నెంబర్లు అయిపోయావు. బాబోయ్ ఈ బక్కల క్యారెక్టర్ వాళ్ళు కాదు. అలా అనకరా రే, నా మాట వినరా రే వీరబాబు. ఈ దిక్కుమాల క్యారెక్టర్ నాకు వద్దు. అంత మాట అనుకు తమ్ముడు. కృష్ణుడు అంటే ఎన్టీఆర్, దేవదాస్ అంటే ఏదా, డైలాగ్ అంటే మోహన్ బాబు, అల్లుడు అంటే ఈ వీరబాబు ఫిక్స్ అంతే. ఊరుకొన్నా చచ్చిపోయి బామ్మ దిక్కుమాల రాజేశ్వర ఒకటి. ఏం చేయమంటావరా, జైలుకి వెళ్ళేసరికి స్వాతి కోపం వచ్చిందని నాకు ఫోన్ వచ్చింది, దాంతో నాకు టెన్షన్ వచ్చింది. ఈలోగా అత్తమ్మకేమో నీ మీద ఎఫెక్షన్ వచ్చింది. తప్పలేదు సోదరా, స్వాతి ఎక్కడ సూసైడ్ చేసుకుంటుందో అని ఆ సైడ్ వెళ్ళాను. చంపేస్తుంది ఎరా, నువ్వు పుట్టి పెరిగాక ఎప్పుడన్నా గోరు ముద్దలు తిన్నావా? అవి గోరు ముద్దలు ఏంటి, పెరగ ముద్దలు. ఆయన ఎవడో తలక నా చేత నరికేస్తుందంటే చెప్పేద్దా మాట వినరా. అమ్మో మళ్ళీ ఇంకోటి ఏమన్నా లేపేసింది పదా. చూసినావా పోతూ దెబ్బకు రెండు పెట్టల్ని మట్టి కనిపించినాను. ఆటిని తీసేయండిరా. రే చూసావుగా, 12 ఏళ్ళు జైలు ఉండొచ్చిన అత్తమ్మ గురి మాత్రం తప్పలేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి నిజం చెప్పావు అనుకో, అదిగో మనల్ని కూడా అలా మోసుకెళ్తారు. అంటే చంపేస్తుందా? డౌటా? అమ్మో ఇలాంటి అత్తలుంటే అల్లుళ్ళు చావు తప్ప వరకట్టే చావులుండు. అయినా సరే నేను నిజం చెప్పేస్తాను. రే వీరబాబు ఆగ్రా బాబు. అంకుల్ వెనకొచ్చి కూర్చోండి, ఏమీ కనిపించట్లేదు. ఒరే బండా జరగరా, జరుగు. అంకుల్ ఆంటీ షో యుగమాయా బతుకే మాయా వేదాలలో సారమెంతేనయా ఈ వింతేనయా. వాడి పైకి లేపు. క్లాస్ రూమ్లో స్టూడెంట్ నిద్రపోకూడదు. ఇంకా క్లాస్ లోనే కాదురా బాబోయ్, జీవితంలో కూడా ఇంకెప్పుడు నిద్రపోను. వదలండిరా బాబో, వదలండిరా రే. వెరీ గుడ్ పులి, థ్యాంక్ యూ సార్. బాగా కాపలా కాస్తున్నావు. ఆ పుల్లలేంటి? వాడు నిద్రపోతున్న విషయం మీకు చెప్పాలంటే నేను నిద్రపోకూడదు కదా సార్, అందుకే ఈ పుల్లలు. వెరీ గుడ్. మై డియర్ స్టూడెంట్స్, టిల్ నౌ వి హావ్ డిస్కస్డ్ ఇన్ డీటెయిల్ అబౌట్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్. ఏంట్రా అలా చూస్తున్నావు?
పాఠం వినే పద్ధతేనా ఇది? ప్రపంచాన్ని చదివిన వాడికి ఈ పాఠాలు ఏ సరిపోతాయి మేడం? ఓసారి ఇలా ఈ వరల్డ్ మ్యాప్ లో ఇండియా ఎక్కడుందో చూపించు. మేడం, కన్న తల్లిని జన్మభూమిని వేలెత్తి చూపించలేను మేడం. నీ దగ్గర ఎక్స్ట్రా చాలా ఉన్నాయిరా. సరే, శ్రీలంక ఎక్కడుందో చూపెట్టు. మన ఇండియాకి స్వతంత్రం వచ్చే వరకు ఏ దేశాన్ని వేలెత్తి చూపించలేను మేడం. ఇండియాకి స్వతంత్రం రాలేదా? అదెప్పుడో 1947 ఆగస్ట్ లో వచ్చింది. వచ్చిందా? ఈ విషయం నాకు ఎవరో చెప్పలేదే. 1947 అప్పుడు నేను పుట్టలేదు మేడం. షట్ అప్. అసలు నువ్వు పుట్టడమే వేస్ట్. చదవడానికి వచ్చిందే లేటు, తెలుసుకోవడానికి ఇంకా లేటు. దీనికి సరైన పనిష్మెంట్ బయటికి వెళ్ళి నీల్ డౌన్ చేయడమే. ఇండియాకి స్వతంత్రం వచ్చిందంట, నీకు కూడా తెలీదా? స్వతంత్రం నైట్ 12 గంటలకు వచ్చింది, నేను 10 గంటలకే పడుకుని పోయా. అబ్బో, ఈడ మనకంటే పండితుల్లో ఉన్నాడు. బ్యూటీ అండి ఇక్కడికి వచ్చింది. ఆ బ్యూటీ డ్రాయింగ్ టీచర్. డ్రాయింగ్ టీచరా? హై బాబాయ్. డ్రాయింగ్ తెగనే చేసుకోవచ్చు. యు నువ్వేంటి ఈ స్కూల్లో? ఇదిగో నటించుకే, నన్ను ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ ఫేస్ కొన్ని అట్రాక్షన్ అలాంటిది. ముందు ఆ రెండు ఉన్నాయే, ఆ రెండు ఏంటి? ఆ రెండు కళ్ళు, అవి చూసి గాల్లో లేచింది నా ఒళ్ళు. అప్పుడు నీ సొళ్ళు. నేను ఉండు, నీ పని చెప్తా. చెప్పు, ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తుంటాను. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నా గోల్డెన్. నువ్వు సెటిల్డ్. హౌ మే ఐ హెల్ప్ యు మ్యామ్? కెన్ ఐ హావ్ ఎ వెజ్ శాండ్విచ్ అండ్ ఎ కాఫీ? ష్యూర్ మ్యామ్. 125 మ్యామ్. యా. బాబు ఇట్రా అమ్మా, ఇట్రా. ఇవేంటి? చికెన్ శాండ్విచ్ సార్. ఓ, చికెన్ శాండ్విచ్, ఐ లవ్ దెమ్. యా, ఇవన్నీ ప్యాక్ చేసి. యా, తింటా సార్. ఇవేంటి? బటర్ క్రూసాన్స్. ఓ, బటర్ క్రూసాన్స్. ఓ యమ్మి. ఓ, 5 ప్యాక్ చేసి. ఇంకేం కావాలి సార్? ఇవేంటమ్మా? మఫిన్ సార్. మఫిన్ సార్ తింటారా బాబు? వద్దా సార్. సరే, 4 ప్యాక్ చేసి. ఓకే సార్. లోపల ఇంకేమైనా ఉన్నాయా? ఫ్రెష్ స్టాక్ ఏమైనా? నా లంచ్ బాక్స్ ఉంది సార్. లంచ్ బాక్స్? ఓకే, పర్లేదు. నువ్వు. హలో, ఎవరు? నన్ను మీ అమ్మ అంటారు బాబు. ఓ అమ్మ, నువ్వా? సారీ అమ్మా, నంబర్ చూసుకోలేదు, ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఈసారి మర్చిపోలేదు కదా? ఈసారి పర్ఫెక్ట్ అమ్మా, ఏది మర్చిపోలేదు. ఢిల్లీలో పొద్దున్నే శ్రావణి డెలివరీ అయింది. వస్తూ చూసి రమ్మని 100 సార్లు చెప్పాను, వెళ్ళి చూసావా లేదా? గెస్ చేయి. చూసావా? చూసానమ్మా. అమ్మాయా అబ్బాయా? అమ్మాయేనమ్మా, మామూలుగా లేదు. అందంగా ఉందా? చాలా అందంగా ఉంది. నిజంగానా? వాళ్ళ అమ్మ కలరా నాన్న కలరా? అమ్మ కలరో నాన్న కలరో తెలియదు గానీ కలర్ మాత్రం సూపర్ అమ్మా. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హావ్ మై చేంజ్ ప్లీజ్? జుట్టు ఎలా ఉందిరా? ఉంగరాల జుట్టమ్మా, అలల్లాగా పారుతుంది. మామూలు అందం కాదమ్మా, చాలా అందంగా ఉంది. ఇంత అందమైన అమ్మాయిని చూడడం నా లైఫ్ లో ఇదే మొదటిసారమ్మా. రే బేబీ, హెల్దీగా ఉందా? బరువు ఎంత?
బరువు కరెక్ట్గా తెలియదమ్మా, ఎత్తుకుంటే చెప్పగలనమ్మా. థ్యాంక్ యూ. ఎక్కడిది? Yeah.